ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఎపిసోడ్లో ఏదైతే చూపించలేదో అన్సీన్ గురించి నేను చెప్తున్నానండి అన్సీన్లో ఏం జరిగిందంటే ఫస్ట్ సోహెల్ హర్యానా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అంటే చింటూ గురించి మాట్లాడుకుంటారు చింటూని నువ్వే ఫేమస్ చేసావరా అనేసి హర్యానా సోహెల్ అంటుంది అప్పుడు అవునారా నేనే ఫేమస్ చేసిన కదా నిన్ను అనేసి సోహెల్ అడుగుతూ ఉంటాడు చింటూని చూసి నేనే నిన్ను స్విమ్మింగ్ పూల్లో పడేసి స్నానం చేపించేలా చేసినా తెలుసా నేనే నిన్ను ఫేమస్ చేసినా అంటే మరో నువ్వే ఫేమస్ చేసినావు లేకపోతే నేను దీన్ని నా బిడ్డ వెనకాల పెట్టేసుకున్నాను ఇప్పుడేమో ఇది ఊర్లు ఊర్లు పాకిపోయింది రండి వల్ల అందరికీ తెలిసిపోయింటది అసలు చింటూ ఏంటి అనేది అంటే ఇంకా అప్పుడు సోహెల్ అంటాడు నా వల్లే నువ్వు స్నానం చేసిన తెలుసా అంతకుముందు దగ్గర ఇంత బ్యాడ్ స్మెల్ వచ్చేది తెలుసు అసలు లేదంటే స్నానం అయ్యేది కాదు నేను స్విమ్మింగ్ పూల్లో పడేయడం వల్ల నీకు సోప్ పెట్టి మంచిగా స్నానం చేయించింది నీకు స్నానం అయ్యేది కాదు అనేసి అంటాడు తర్వాత ర్యానా అడుగుతుంది ఎవరు తెచ్చినారు దీన్ని అంటే ఎవరు తెచ్చినారో తెలియదు మొనలు తెచ్చింది అనుకుంటాను నేనైతే తీసుకురాలేదు నేను తెచ్చిన తర్వాత కూడా ఏమనుకున్నానంటే దీన్ని కట్ చేద్దాం అట్లా ఇట్లా జస్ట్ బెదిరిద్దాం నేను అనుకున్నా తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్లో పాడేసిన దీన్ని మొన్నటి దాకా ఏమో ఇది బాత్రూంలో ఉండే ఎలా చింటూ బాత్రూంలో ఉండి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది దగ్గర అనేసి అంటూ ఉంటాడు అప్పుడు హరియానా అంటే ఒకసారి హక్ చేసుకోరా చింటూని వచ్చి నేను ఎందుకు హక్ చేసుకుంటానని బొమ్మల్ని నేను మనుషులని హక్ చేసుకుంటే బొమ్మల్ని హక్ చేసుకోనని బొమ్మ ఆమెకి ఇచ్చేస్తాడు అప్పుడు హరియానా అంటే ఏ బొమ్మలకు కూడా పంచాలి రా ప్రేమ అనేసి అంటారు తర్వాత ఇంకా ఇది మనం కూడా ఫేమస్ కాలేదురా అంత ఫేమస్ అయింది ఇది అనేసి అంటది అంటదిగడ్ కానీ మొత్తానికి ఫేమస్ అయిపోయినట్టా అనేసి హరియానా అంటది తర్వాత నేను చింటుక్గూడు చెప్పాను నేను నేను బయట తీసుకెళ్లను నేను బయటికి తీసుకెళ్తే నీకు కూడా చాలా ఫ్యాన్స్ అయిపోయారు అందుకని నేను అప్పుడప్పుడు బయట తీసుకెళ్తా అని చెప్పినాను అనేసి అంటది తర్వాత సోహెల్ అంటాడు వేలం పాట పెట్టేస్తే దీంట్లో లక్షలక్షలు పోతాయేమోనే డబ్బులు లక్షలు వస్తాయి అనుకుంటా అనేసి అంటాడు అప్పుడు హరియానా అంటది అనేసి అంటది నాకు ఇచ్చేయి నేను ఆన్లైన్లో అమ్మేసా దాన్ని అనేసి సోహెల్ అంటాడు తర్వాత అక్కడికి ఆ డిస్కషన్ అండి అయిపోతుంది ఈ అన్సీన్లో ఎక్కువ సోహెల్ హర్యానానే మాట్లాడుకుంటారు నేను వాటి గురించే వీడియో చేస్తున్నానండి తర్వాత అఖిల్ హారిక అభి హారిక మాట్లాడుకున్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో తర్వాత సోహెల్ అరియానా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండి మాట్లాడుకుంటుంటారు ఆఫ్టర్నూన్ ఏం మాట్లాడుకుంటారు అండి అప్పుడు హరియానా అంటుంది సోహెల్తో కాదురా సోహెల్ బిగ్ బాస్ ఎలా ఉంటాడు అసలు అనేసి అంటది అంటే ఎలా ఉంటాడా నేనే బిగ్ బాస్ అనేసి అంటాడు సోహెల్ నువ్వా నువ్వు అస్సలు కాదు నీకు యాంగ్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి బిగ్ బాస్కి అస్సలు కోపమే ఉండదు మనం ఎంత గట్టి గట్టి మొత్తుకొని ఏడ్చింత చేసిన బిగ్ బాస్ ఓకే మీరు ఒక నిమిషం అన్నట్టుగానే మాట్లాడతాడు కానీ అస్సలు టెన్ పర్సెంట్ కోపం ఉండదు బిగ్ బాస్కి అనేసి అంటాడు అప్పుడు హర్యానా మళ్ళీ అంటది హర్యానానే అంటది కానీ తర్వాత మళ్ళీ సోహెల్ నవ్వుతూ అవునవును అస్సలు కోపమే ఉండదు ఆయనకి అనేసి అంటాడు తర్వాత అరియానా అంటే ఒకవేళ నేనే బిగ్ బాస్ అయితే ఎలా ఉంటుంది అంట నువ్వా అనేసి అరియానా అంటది నేను ఒకవేళ బిగ్ బాస్ అయితే ఎలా ఉంటుంది అనేసి అప్పుడు సోహెల్ అంటాడు నువ్వు కానీ బిగ్ బాస్ అయితే ఇంకా కంటెస్టెంట్స్ అందరు సూసైడ్ చేసుకోవాల్సిందే ఇంకా అనేసి అంటాడు అంటే ఇంక అప్పుడు అభిజిత్ వస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి అప్పుడు అభిజిత్ అంటాడు ఇంకా అంతే ఇంకా అసలు రాత్రికి రాత్రే పెద్ద పేపర్లో న్యూస్ పడుతుంది రాత్రికి రాత్రే కంటెస్టెంట్స్ అందరు సూసైడ్ చేసుకున్నారనేసి అనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు సోహెలు అభి అప్పుడు హరియానా అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరు నువ్వు కానీ బిగ్ బాస్ అయితే హర్యానా ఇంకా ఇంకా కంటెస్టెంట్స్ అందరు ఇంకా ఉండరు ఏమో ఇంకా అనేసి అభిజిత్ అంటారు అక్కడికి అయిపోతుంది మళ్ళీ తర్వాత బయట సోహల్ అని సోహల్ హర్యానా మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారంటే అమ్మగారు నేను టాప్ ఫైవ్కి వచ్చేస్తాను అనేసి అరియానా కళ్ళు మూసుకొని అంటూ ఉంటుంది నిజంగా అప్పుడు సోహెల్ అంటారు నిజంగా అసలు అమ్మగారు మస్తు ఖుషి అవుతుంటారేమో అసలు టాప్ ఫైవ్లో చూసి మనల్ని అనేసి అంటారు దివి నేను టాప్ ఫైవ్కి వెళ్ళానే అనేసి అంటుంది హరియానా అప్పుడు చెప్తుంది దివి గురించి అసలు అమ్మగారు టాప్ ఫైవ్లో ఉండాలన్నారు దివి కూడా నేను ఖచ్చితంగా నేను టాప్ ఫైవ్లో చూడాలని అన్నది ప్రతిసారి దివి నేను అట్లా చేయాలనుకోలేదు నేను అట్లా అట్లా కాదు అంటే నాకు తెలుసు కదా నువ్వేంటో అనేసి చెప్పేది దివి నా గురించి బాగా అర్థం చేసుకుంది నాకు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో కూడా అమ్మగారిని పక్కన పెట్టి మరీ నాకు స్టాండ్ తీసుకుంది దివి నిజంగా నేను టాప్ ఫైవ్లో ఉన్నానే చూస్తున్నావా అనేసి అంటుంది మెహబూబ్ మెహబూబ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అనేసి సోహెల్ అంటాడు ఇక అప్పుడు అవినాష్ అప్పుడు హర్యానా అంటది అవినాష్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఫస్ట్ నుంచి నన్ను టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అంటున్నాడు అంటున్నావు ఇప్పుడు చూస్తున్నావు కదా నేను టాప్ ఫైవ్లో ఉన్నాను అనేసి హర్యానా అంటూ ఉంటుంది వాళ్ళ గురించి అక్కడితో ఆ డిస్కషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇది అండి హర్యానా సోహెల్ కాన్వర్జేషన్ అన్ సీన్లో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్